ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా ప్రభునందు ప్రియులారా మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరు అనుదినం వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా దిగులు పడద్దు భయపడద్దు ప్రభు మీకు తోడుగా ఉన్నాడు ప్రభు మీ పక్షం నిలబడతాడు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రభు మీకు సహాయం చేస్తాడు మీ ప్రార్థనలకు జవాబు మీరు త్వరలో మీరు చూడబోతున్నారు ఒక దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను పట్టుదలతో ప్రార్థన చేయండి విసుగక ప్రార్థన చేయండి అతి త్వరలో ప్రభు మీకు జవాబు ఇవ్వబోతున్నాడు ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యం మనం నేర్చుకుందాం కీర్తనల గ్రంథం 91వ కీర్తన మొదటి వచనంలో ఉన్న మాట మనం చదువుకుందాం మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గుర్చి చెప్పుచున్నాను ప్రిలరా ఈ వచనంలో రాయబడుతున్న ఒక మాట ఏంటి అంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఈరోజు నీడ అనే అంశాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఏ నీడలో మనం ఉండాలి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన కొన్ని నీడలు ఎలా ఉన్నాయి లోకములో ఉన్న కొన్ని నీడలు ఎలా ఉన్నాయి అనే విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను సర్వశక్తుని నీడ ఇది ఈరోజు ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం ఈ సర్వశక్తుని నీడలో మనం ఉండాలి అంటే మహోన్నతుని చాటున నివసించే అనుభవం మనకు కావాలి మహోన్నతుడెవరు సర్వశక్తుడెవరు ఇద్దరు కూడా మన దేవుడే ప్రియులారు మన దేవునికి ఇవ్వబడిన పేర్లు ఇవి మహోన్నతుడు సర్వశక్తుడు మహోన్నతుని చాటున నివసించే అనుభవం మనం నేర్చుకోవాలి ఆత్మీయంగా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే మహోన్నతుని చాటున నివసించే అనుభవం మనం ఎలా నేర్చుకోగలుగుతాం దేవుని చాటున మనం ఎలా ఉండగలుగుతాం దేవుని రెక్కల నీడలో మనం ఎలా ఉండగలుగుతాం బైబిల్లో మనం గమనిస్తే యేసు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానం ఏంటంటే యెరూషలేమా యెరూషలేమా కోడి తన రెక్కల క్రింద పిల్లలను చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఎన్నోసార్లు నేను మిమ్మల్ని పిలిచాను కానీ మీరు రాలేదు రానొల్లకుంటిరి అంటాడు అంటే దేవుడు పిలుస్తున్నాడు కోడి తన రెక్కలు చాపి తన పిల్లల్ని పిలుస్తూ ఉంటుందండి కోడి తన రెక్కలు అలా చాపి ఆ పిల్లల్ని పిలిచినప్పుడు కోడి యొక్క ఆ గొంతు ఆ శబ్దం విని పిల్లలు కోడి యొక్క రెక్కల క్రిందకి రావాలి కోడి దగ్గరకు రావాలి వచ్చి కోడి రెక్కల క్రింద అవి ఉండాలి ఇప్పుడు ఈ శబ్దం వినలేదు అనుకోండి ఒక పిల్ల ఈ రెక్కల నీడకు రాలేదు అలాగే మానవ జీవితంలో మనం దేవుని యొక్క శబ్దం వినాలి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు దైవజనుల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ సంఘములో ద్వారా కానీ మైక్ ద్వారా కానీ ఏ రీతిగైనా దేవుని వాక్యం నీకు వినిపించబడినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే యేసయ్య రెక్కల నీడకి నువ్వు రావాలి బైబిల్ చెప్తుంది పరుగెత్తి వెళ్ళాలట మనం యెహోవా నామం బలమైన దుర్గం నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండును అని సామెతలు 18:10 వ్రాయబడుతోంది ఇప్పుడు దేవుని నీడకి మనం వెళ్ళటం అంటే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మన హృదయంలో అంగీకరించి వాక్యానుసారంగా జీవించడానికి చేసుకునే తీర్మానమే దేవుని రెక్కల నీడకు వెళ్ళే అనుభవం ఇప్పుడు మీరు వాక్యానుసారంగా జీవిస్తున్నారనుకోండి మీరు ఎక్కడున్న వాళ్ళు అంటే దేవుని రెక్కల నీడలో ఉన్నవారు అని అర్థం వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారనుకో మీరు ఎక్కడున్నారు అంటే దేవునికి దూరస్తులుగా ఉన్నారు అని అర్థం కాబట్టి ప్రియులారా మనం దేవుని నీడలో ఉండాలి దేవుని రెక్కల నీడలో ఉండాలి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని చెప్తున్నాడు ఇప్పుడు ఈ దేవుని రెక్కల నీడకి గను వస్తే అక్కడ నువ్వు విశ్రమిస్తావట ఈ విచిత్రమైన అనుభవాన్ని మీరు గమనించారా మహోన్నతిని చాటున నివసించేవాడు స్టెబుల్గా అక్కడ ఉండాలి ఇప్పుడు ఎండ కాస్తుందండి బయట ఒక నీడ దొరికింది ఆ నీడ క్రిందకు వెళ్ళాం ఆ నీడ క్రింద మనం ఉండాలి అప్పుడు ఎండ దెబ్బ మనకు తగలదు ఆ నీడ మనల్ని కాపాడుతుంది ఇప్పుడు వర్షం పడుతుంది ఒక నీడ క్రిందకు వెళ్ళాం ఒక ఇంటిని క్రిందకు వెళ్ళాం అక్కడ ఉండాలి బయటకు వస్తే వర్షం మన మీద పడుస్తుంది తడిసిపోతాం ఆ నీడలో ఎప్పుడైతే మనం నివసిస్తామో అక్కడ మనం విశ్రమిస్తామట దేవుని చాటున నివసిస్తే సర్వశక్తుని నీడను మనం
విశ్రమించగలుగుతా అంట. ప్రియులరా, మన జీవితంలో మనం ఆ దేవుని రెక్కల నీడలో ఉండే అనుభవాన్ని మనం నేర్చుకుందాం. సర్వశక్తుని నీడలో ఉండే అనుభవం ఏంటంటే, నాలుగో వచనం చెప్తున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. దేవుడు తన రెక్కలలా చాపి ఆ రెక్కల క్రింద మనల్ని చేర్చుకొని ఆ రెక్కలతో అలా మనల్ని కప్పుతారట. ఆ రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతూ ఉంటుంది. సర్వశక్తుని నీడ, ఆ నీడలో మనం ఉండాలండి. దేవుని నీడలో మనం ఉండాలి, అది మనకు విశ్రాంతినిస్తుంది. మత్తయి సువార్త 11:28 చెప్పబడుతున్న మాట, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతునని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనం నెమ్మదిగా ఎక్కడ ఉండగలుగుతాం? లోకంలో ఎక్కడ నెమ్మదిగా ఉండలేమండి. లోకంలో ఎక్కడ ఈ నీడ మనకి దొరకదు. దేవుని రెక్కల నీడలో మాత్రమే ఈ నీడ మనకి దొరుకుతూ ఉంటుంది. మరొక మాట నేను మీకు చెప్తాను, లోకంలో కూడా అక్కడక్కడ మనకి సంతోషంగా అనిపించే కొన్ని కనబడతాయి, ఆనందంగా అనిపించే కొన్ని కనబడతాయి, ఎంజాయ్మెంట్ అన్నట్టుగా కనబడతాయి కొన్ని. అవన్నీ ఏంటంటే లోకము అనే నీడ. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఆనందించినట్టు ఉంటాడు. త్రాగుళ్ళు ఆనందించేవారు, వ్యభిచారంలో ఆనందించేవారు, రకరకాలైన పరిస్థితుల్లో, డ్రగ్స్లో, సిగరెట్లలో, గుట్కాలు ఇలాంటి మత్తు పదార్థాలు వాటిలో ఆనందించేవారు. వాటిలో అనుకుంటారు, అబ్బా ఆనందం ఎక్కడుంది, ఎంత బాగుంది ఇక్కడ అనుకుంటూ ఉంటారు. ఆనందంలో ఉన్నవారు దాని ముగింపు ఏంటి అనేది పొరపాటును కూడా ఎవ్వరూ ఆలోచించరు అన్నమాట. ఇప్పుడు తాగుతున్నాడు ఒక వ్యక్తి, తాగినప్పుడు మత్తుగా ఉంది అనుకుంటున్నాడు, కానీ ఆ తాగటం ద్వారా గుండె పాడైపోతుందని, లివర్ పాడైపోతుందని, అతి త్వరలో తను చనిపోబోతున్నాడనే సత్యం తనకు తెలియదు. కాలిపోతాయి అవన్నీ, యాసిడ్ కదండి, అవి తాగితే కాలిపోతాయి కదా, పాడైపోతాయి కదా. అలాగే ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోతుంది. ఆ సంగతి తనకు తెలియదు. తను అనుకుంటాడు, ఆనందం అనే మత్తులో నేనున్నాను అనుకుంటాడు. ఇదేంటి అంటే లోకము అనే విష సర్పము యొక్క నీడ. ఈ లోక సంబంధమైన అలవాట్లు కానీ, లోక సంబంధమైన ఆనందం కానీ, అది ఏ నీడ అంటే ఈ లోకంలో పాపము అనే విష సర్పము యొక్క నీడ. లోకంలో పాపంలోనే ఒక వ్యక్తి ఆనందించినట్టుగా భ్రమపడతాడు. పాపము లేకుండా లోకంలో ఏ ఆనందాన్ని ఏ వ్యక్తి అనుభవించలేడు. పాపం చేసినప్పుడే లోకంలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలుగుతాడు, కానీ దాని ముగింపు మాత్రం భయంకరం. అదేం చేస్తుందంటే అండి, ఒక మనిషి దాని నీడకు వెళ్ళగానే ఆ పాపం అనే విష సర్పం వచ్చిన నెలల ముందు ఏం చేస్తుందంటే కాటేసేస్తుంది. ఇప్పుడు పాము ముద్దు పెట్టుకుంటాను అందనుకోండి, దాని కూర మనకి తగిలిందనుకోండి, ఏమైంది, దాని ముద్దు కూడా ప్రమాదమే. అలాగే ప్రియులారా, ఈ విష సర్పం ఎప్పుడైతే దాని నీడకి మానవుల్ని పిలిచిందో, మానవులు ఆ నీడ కిందకి ఎప్పుడైతే వచ్చారో, వచ్చిన నెల అది అలాగా పట్టుకుని అలా లోపలికి చేర్చుకుంటూ ఉంటుంది. అది పట్టుకున్నప్పుడే వాడికి తెలియకుండా దాని కాటును వేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు దాని విష ప్రభావం వెంటనే తెలియదు. లోపలికి వెళ్ళాను, బాగుంది అనుకుంటూ ఉంటాడు, కానీ దాని చుట్టూ ఏమవుతుంది, వాడి చుట్టూ ఒక కోట కట్టబడుతుంది. వీడు బయటకు వెళ్ళలేని ఆ పాపం అనేది ఒక కోటగా వాడి చుట్టూ కట్టబడుతుంది. అందుకే దురలవాట్లో ఉన్నవాడు దానిలో మునిగిపోతూ ఉంటాడు. దానిలోంచి బయటకు వెళ్ళాలని అనిపించదు, బయట ఇంకేమీ గుర్తు రావు, బయటకు వెళ్ళాలంటే ఏమీ కనబడవు. కారణం, లోపలికి వచ్చిన ఈ పాము కమ్మేస్తుంది, పాపం అనే పాము కమ్మేస్తుంది. ఆ నీడ పడ్డట్టుగా ఉంటుంది, కానీ నిదానంగా ఆ విష ప్రభావం బయటకు రావటం ప్రారంభిస్తుంది. ప్రియులారా, ఎప్పుడైతే ఆ విష ప్రభావం బయటకు వస్తూ ఉంటుందో, అంతే ఇక అప్పుడు తను బయటకు వెళదాం అనుకుంటాడు, అప్పటికే చేయి దాటిపోయింది. ప్రియులారా, పాము కరవకుండానే జాగ్రత్త పడాలి, కానీ కరిసాక విషం ఒళ్ళంతా ప్రాకాక ఎవ్వరు ఏమీ చేయలేరు. అలాగే ప్రియులారా, పాపము అనే ఆ పదంలోనే పాము అనేది ఉంది చూసారా, పాపము ఆ పదంలోనే ఉంది పాము అనేది. అంటే పాపము భయంకరమైన విషయం కంటే ప్రమాదకరమైంది. ఈ లోక సంబంధమైన విష సర్పపు నీడలో మనం ఉండకూడదు. సర్వశక్తుని నీడలో, వాక్యం యొక్క నీడలో, ప్రార్థన అనే కంచెలో మనం భద్రపరచబడాలి. మన జీవితాలు భద్రపరచబడాలి, మన బిడ్డల జీవితాలు భద్రపరచబడాలి, మన కుటుంబం భద్రపరచబడాలి, మన సంఘం భద్రపరచబడాలి. మనమందరం ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉండేవారుగా మనం ఉండాలి. ప్రియులారా, ఒకటి సర్వశక్తుని నీడ, రెండోది సాతాను నీడ, అది పాపమనే నీడ. మూడవ నీడ బైబిల్లో ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 57:1 నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను,
ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. భక్తుడు ఒక నీడకు వెళుతున్నాడు. ఏంటి ఆ నీడ అంటే దేవుని రెక్కల నీడ. ఎందుకు ఏ పరిస్థితులు వెళుతున్నాడు ఈ భక్తుడు అంటే తనకు ఆపదలు వచ్చినాయంట. తనకున్న ఆపదల్లోనండి విడుదల పొందాలంటే ఏం చేయాలి అంటే ఈయన కనబడిన ఒకే ఒక ఆశ్రయం దేవుని రెక్కల నీడ. అందుకే ఆ రెక్కల నీడకు పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము. ప్రియులారా, నిజంగా ఇది ఎంత సురక్షితమైన జీవితం అండి. లోకంలో అటు ఇటు తిరిగితే దానివల్ల ఉపయోగం లేదు. దేవుని దగ్గర పరాధేయపడుతూ బతిమలాడుకుంటూ దేవా నన్ను కరుణించు కరుణించు అని దేవుని బ్రతిమలాడుకుంటూ అలాగే దేవునితో ఉంటాం, ఎంత మంచి అనుభవం. ప్రియులారా, భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను శరణుజొచ్చి ఉన్నాను. ప్రియులారా, ఏసయ్య రెక్కల నీడ, ఆ రెక్కల నీడలో ఆపదలన్నిటి నుండి తొలగిపోయి దేవుడు మనల్ని విడిపిస్తాడు, ఆపదలన్నిటి నుండి మనల్ని తప్పిస్తాడు. కీర్తన 91 కీర్తనలో చెప్తున్నాడుగా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నామము నిరిగినవాడు గనక నేను అతన్ని గణపరచేదను అని చెప్తుంటాడు. ఆపదలన్నీ తొలగిపోవాలంటే మనం ఎక్కడుండాలంటే దేవుని రెక్కల నీడలో ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మరొక మాట చూద్దాం, కీర్తనల గ్రంథం 36 కీర్తన 7 వచనం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ప్రియులారా, ఇక్కడ భక్తుడు చెప్తున్న దేవుని రెక్కల నీడ ఏంటి అంటే దేవుని మందిరం. ప్రియులారా, ఏంటి అంటే నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు, నీ కృప ఎంతో అమూల్యమైంది అని చెప్తూ 8 వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఇప్పుడు మనుషులు దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు, దేవుని కృపను పొందుకుంటున్నారు. విశ్వాస జీవితంలో ఉన్న అనుభవాలు, వారు దేవుని మందిరంలో ఉంటున్నారు, ఆ మందిరంలో ఉన్న సమృద్ధిని అనుభవిస్తున్నారు, వారి జీవితంలో వారు సంతృప్తి కలిగిన వారుగా ఉన్నారు, దప్పిక లేదు, లేమిలే అనే స్థితి లేదు. ప్రియులారా, వారి జీవితంలో కొరతలు లేవు, కష్టాలు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు, వారి జీవితంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, దేవుని రెక్కల నీడలో వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. ప్రియులారా, మరి మీ జీవితంలో మీరు దేవుని రెక్కల నీడలో సురక్షితంగా ఉండే అనుభవం మీకు ఉందా? దాన్ని మీరు సంపాదించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ప్రియులారా, ఇక్కడ వీళ్ళందరూ కూడా దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. వారి జీవితంలో వారు సమృద్ధిని అనుభవిస్తున్నారు, సంతృప్తిని అనుభవిస్తున్నారు. దేవుని రెక్కల నీడలో ఉంటే 91 కీర్తనలేమో విశ్రాంతి అన్నాడు, 57 కీర్తనలోనేమో ఆపదలు తొలగిపోతాయి అంటున్నాడు, ఈ 36 కీర్తనలోనేమో సమృద్ధి సంతృప్తి ఇస్తాను అంటున్నాడు. ప్రియులారా, మరి దేవుని రెక్కల నీడలోనికి వచ్చే అనుభవం మీకుందా? దేవుని రెక్కల నీడలో ఉండటం అంటే ఉదయాన్నే మనం లేవగానే ప్రార్థన చేస్తే ఆ రోజు మొత్తం దేవుని రెక్కల నీడలో, దేవుని కాపుదల్లో మనం ఉన్నట్లు లెక్క. ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యం చదివితే ఆ రోజు మొత్తం దేవుని వాక్యపు నీడలో, వాక్యము కాపుదలలో ఉన్నాము అని లెక్క. ఇప్పుడు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు మనం దేవుని రెక్కల నీడలో ఉన్నట్లు గుర్తు. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటారు, దేవుని దూతల కాపుదల మనకు ఉంటుంది, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనం చేసే ప్రతి పనిని దేవుడు సఫలం చేస్తాడు. కీర్తన 1 కీర్తనలో అదే చెప్తున్నాడు కదా, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించవచ్చు, దాన్ని ధ్యానిస్తూ ఉంటే అతడు చేయనదంతయు సఫలమగునట. ప్రియులారా, మీ జీవితంలో మీరు ఫలించాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవండి, మీరు ఫలిస్తారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఉన్నతమైన అనుభవాల్లో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. యోబు గ్రంథం 7:2 వచనంలో మరొక మాట చెప్పబడుతుంది, చూద్దాం. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగుల అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకుని వాని వలెను, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. ప్రియులారా, ఈ భక్తుడు యోబు తన శ్రమంలో తను చెప్తున్న మాట ఏంటి అంటే భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా? అవును ప్రియులారా, భూమి మీద జీవించే ప్రతి మానవుని జీవితం ఎలా ఉందంటే అదొక యుద్ధ రంగమే, యుద్ధమే, ప్రతి దినం పోరాటమే, శారీరక జీవితంలో పోరాటమే, ఆత్మ సంబంధమైన జీవితంలో పోరాటమే. శారీరక జీవితంలో అందరూ పోరాడుతున్నారు, అందరూ ఏదోటి సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నారు, ఇళ్ళు కట్టుకోవాలని ప్రయాసపడుతున్నారు, డబ్బులు సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నారు, తినడానికి ఆహారం కావాలి కదండి, మరి దానికోసం ప్రయాసపడుతున్నారు, అన్ని రకాలుగా మానవుడు ప్రయాసపడుతున్నాడు
భూమి మీద. ఇది ఒక యుద్ధకాలం. ఆత్మీయ జీవితంలో కూడా భక్తులు ప్రయాసపడుతున్నారు పరిశుద్ధతను కాపాడుకోవటం కోసం, దేవుని కోసం జీవించడం కోసం, దేవునికి సాక్షిగా జీవించాలని, దేవునికి నమ్మకస్తులుగా జీవించాలని, దేవుని కొరకు నిలబడాలని, యేసయ్య రాకడలో ఎత్తబడాలని ఆత్మ సంబంధమైన ఒక పోరాటం పోరాడుతున్నారు భక్తులు. ప్రియులారా, ఏదైనా ఇది ఒక యుద్ధకాలం, యుద్ధంలో మనం ఉన్నాం అంతే. యుద్ధంలో దిగిన సైనికుడు యుద్ధం చేయాలి తప్పదు. కొంతమంది ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, ఏ పనులు చేయరు, పని పాట లేకుండా ఓరకట్ట తిరుగుతూ ఉంటారు. వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, మాకేమీ తోచట్లేదు అంటారు. ఏమీ తోచట్లేదు అంటే నువ్వు సోమరిపోతువు అని అర్థం. చేయటానికి పనులు చాలా ఉన్నాయి, ఆత్మ సంబంధమైన పనులు ఉన్నాయి, శరీర సంబంధమైన పనులు ఉన్నాయి. నువ్వేమీ చేయకుండా నాకేమీ లేదు నాకేమీ లేదంటే ఏముంటుంది? ఇప్పుడు శరీర సంబంధమైన పని చేసేవాడు అయితే శరీర సంబంధమైన పని చేయాలి, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేయాలి. కొంతమంది నాకు ఏ ఉద్యోగం రావట్లేదు బ్రదర్ అంటూ ఉంటారు. ఏ ఉద్యోగం ఎందుకు రాదు? నువ్వు వెళితే ఏదో ఒక పని ఉంది, ఏదో ఒక పని నువ్వు చేయొచ్చు, కానీ అది తక్కువ ధనం, తక్కువ జీతమనం అనుకుంటున్నావు. కానీ అలా అనుకోకూడదు. దేవుడు మొట్టమొదట మనల్ని తక్కువ స్థితిలోనే పెడతాడు. మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు హెచ్చించుకుంటూ వెళతాడు. ఒక్కసారి పెద్దదానికి దేవుడు ఎవరిని తీసుకెళ్ళడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు హెచ్చించేంత వరకు అణగి దీనులుగా మనం ఉండాలి. అంతేగాని గొప్పవాటిని మనం కోరుకోకూడదు. ప్రియుల, ఈ లోకం మంది కాదు కాబట్టి ఈ లోకంలో గొప్పతనాన్ని కోరుకోకూడదు. శారీరక సంబంధమైన జీవితంలో ఏదో ఒక పని చేయాలి. ఇంట్లో ఎదిగిన యవనస్తులైన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పనులు చేయకుండా ఉండకూడదు. అలాగే వారిని పెంచనకూడదు, అది తప్పు. ఆ తర్వాత వాళ్ళు పనిచేయని వాళ్ళుగా మిగిలిపోతారు, ఒక అడ్డుబండలుగా, సోమరిపోతులుగా, దుఃఖం కలిగించే వారిగా మిగిలిపోతారు. అలా ఉండకూడదు. ప్రియుల, పౌలు అంటాడు, నేను పని చేయకపోతే భోజనం చేయను అంట. ఏం పని చేస్తావు పౌలు? సేవ చేస్తున్నావుగా చాలా అంటే, ఏదో ఒక పని చేయాల్సిందే. నేను సేవ చేసేవాళ్ళు అయితే సేవ చేయాలి. డిఎల్ మూడీ గారు ఆయన ఒక తీర్మానం చేసుకున్నా అంట, ఒక్కరికన్నా సువార్త చెప్పకపోతే నా మనసు మీద నేను నిద్రపోను, భోజనం చేయను అని తీర్మానం చేసుకున్నాడంట. ఆయన ఖచ్చితంగా రోజులో ఎవరో ఒకరికి సువార్త చెప్పాలి. అంటే సేవలో ఆత్మ సంబంధంగాను ప్రయాసపడుతున్నాడు. అదొక యుద్ధం, అదొక పోరాటం, పోరాడుతున్నారు అంతే, వారు చేసుకున్న తీర్మానాలను బట్టి. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఆత్మీయంగా పోరాడాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, పరిశుద్ధత కొరకు పోరాడాలి, లోక సంబంధమైన విషయాల్లో పోరాడాలి. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? తర్వాత అంటాడు, వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా. కూలివాణి దినములు అంటే పనిచేస్తానే వెళతారు దినాలంతే, రోజు పనిచేయాలి. కూలివాడు పని చేయకపోతే ప్రతిఫలం రాదు. ఎవరిస్తారండి కూలికి తగిన జీతం? పనిచేస్తే కదా ఇస్తారు ఎవరైనా. పని చేయకపోతే ఎవరిస్తారు? పని చేయకుండా కూలివాడు అని కూర్చోబెట్టి ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఎవరు ఎవరు? పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి. తర్వాత రెండో వచనం అంటాడు, నీడను మిగులు అపేక్షించు దాసుని వలె, కూలి నిమిత్తం కనిపెట్టుకొని కూలివాని వలె నేనున్నాను అంటాడు. అంటే శ్రమ పడుతున్నానయ్యా, బ్రతుకులో శ్రమ ఉంది, కష్టం ఉంది, భారం ఉంది, నాకు విశ్రాంతి కావాలి, నీడను ఉండే అనుభవాలు కావాలి, నీడను మిగులు అపేక్షించు దాసుని వలె ఉన్నాను. ఎండలో బాగా కష్టపడి పనిచేస్తున్నాను అనుకోండి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏమని కోరుకుంటా అంటే, నేను నీడకు వెళ్ళాలి అని కోరుకుంటాడు. అలాగే జీవితంలో కష్టపడుతూ వస్తున్న వ్యక్తి తను కోరుకుంటాడు, నాకు విశ్రాంతి కావాలి. ఎక్కడుంది విశ్రాంతి? దేవుని రెక్కల నీడలో ఉంది. ప్రియులార, కాబట్టి మనం దేవుని రెక్కల నీడలో ఉండాలి. ఇక్కడ అంటారు, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చిన. నిజంగా కొంతమంది జీవితంలో ఏ ఆశ లేకుండానే వాళ్ళ జీవితాలు అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఆశ లేదు వాళ్ళ జీవితంలో, కారణం వాళ్ళు దేవునికి దూరస్తులుగా ఉన్నారు, దేవునికి సమీపస్తులుగా రావట్లేదు, ఆత్మీయంగా ప్రయాస పడని వారుగా ఉన్నారు. ప్రార్థన చేయని వ్యక్తి ఒక సోమరిపోతుడు, వాక్యం చదవని వ్యక్తి ఒక సోమరిపోతుడు. లోకంలో పని పాట లేకుండా ఊరక తిరుగుతూ ఉన్నాడు అనుకోండి ఎవరైనా, ఒక కుర్రోడు, అందరూ అడుగుతారు ఊరకట్ట తిరగకపోతే ఏదైనా పని చేయొచ్చుగా అంటారు. ఇప్పుడు క్రైస్తవుల్లో సోమరిపోతులు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోజులో కనీసం ఒక గంట సేపు కూడా ప్రార్థన చేయరీళ్ళు, అంటే ఒక గంట సేపు కూడా ఆత్మీయంగా పనిచేయని వాళ్ళు వీళ్ళు, ఒక కొద్దిసేపు కూడా దేవుని వాక్యం చదవరు వీళ్ళు, అంటే వీళ్ళు సోమరిపోతాడు. ఇలాంటి వారిని మనం ఏమనాలి చెప్పండి. లోకంలో పనిచేయటం ఎంతో, ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన పొలములో, దేవుని పొలములో పనిచేయటం అంత ప్రాముఖ్యం.
ఆశ లేకయ్యే దినములు జరుగుతున్నాయి, ఆయాసంతో కూడిన రాత్రులు నాకున్నాయి. అందుకే ఈయన అంటాడు, నీడను కోరుకుంటున్న కూలోడిగా నేను ఉన్నాను ప్రభా. తన జీవితంలో తను అలా ఉన్నాడు. మీ జీవితంలో కూడా ఒకవేళ మీరు అలా అలసిపోతున్నారా, దేవుని రెక్కల నీడకు రండి. ఈరోజు మరొక నీడను గురించి మీతో పంచుకుంటాను. న్యాయాధిపతుల గ్రంథం 9:15 మనం చదువుకుందాం. మున్నపొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ఇక్కడ చెట్లన్నీ బయలుదేరినాయి అంట. ఒకరోజు బయలుదేరి వెళ్ళి మన మీద ఒకళ్ళని రాజుగా చేసుకుందాం అనుకున్నాయట. చేసుకుందాం అనుకొని ఈ మొట్టమొదటి వెళ్ళి ఒలివ చెట్టును అడిగినాయంట, నువ్వు మా మీద రాజుగా ఉండు అని. కొంతమంది చూడండి, అందరిలో వీళ్ళేదో నాయకులుగా ఉండటం భలే ఇష్టం, ఉన్నతమైన సింహాసనాల మీద కూర్చోటం భలే ఇష్టం, తగ్గించుకోవడం అసలు చేత కదా వీళ్ళ జీవితంలో, అది గర్వానికి గుర్తు అనమాట. ఎక్కడైనా తగ్గించుకోవడానికి ముందు ఉండాలండి దేవుని పిల్లలుగా మనం. ఈ రాజుగా ఉండమంటే ఈ ఒలివ చెట్టు ఏమంటుందో తెలుసా, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానిస్తారో ఆ నా తైలము ఇయ్యకుండా మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఓగటానికి నేను వచ్చేదా, పనిపాట లేనివాళ్ళలాగా అటు ఇటు ఓగటానికి నేను రావాలా, నాకు పని ఉంది, నా జీవితానికి ఒక గుర్రు ఉంది, నా జీవితానికి ఒక లక్ష్యం ఉంది. ఏంటంటే నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, మానవుల్ని సంతోషపెట్టాలి, నిన్ను కన్న నీ తల్లిని సంతోషపెట్టాలి, నీ తండ్రిని సంతోషపెట్టాలి, నీ కుటుంబాన్ని సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టాలి. దాని కొరకు తైలం ఇవ్వాలి, తైలం ఇవ్వాలి. ఒలివ చెట్టు అంటుంది, నా తైలం ఇస్తే అది మానవులకు సంతోషం, దేవునికి సంతోషం. నిజంగా ప్రియులారు, ఒలివ నూనె చాలా శ్రేష్టమైంది, నూనెలన్నింటిలో శ్రేష్టమైంది ప్రియులారు. అది ఇవ్వాలి నేను, అన్నా తైలం ఇవ్వటం మానేసి మీ మీద రాజునై ఉండి అటు ఇటు ఓగమంటావు. నిజంగా మీరు గమనించండి, నాయకుడిగా ఉన్న వ్యక్తులు వాళ్ళ పనులన్నీ పోగొట్టుకుని ఊరకు అటు ఇటు తిరగటం తప్ప వీళ్ళు చేసేది ఏముండదు ప్రియులారా. ఆ తర్వాత వారి ఆత్మీయ జీవితానికి కూడా చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి యేసు ప్రభు చెప్పాడు, మీరు పెద్దోళ్ళుగా ఉండద్దు, గొప్పోళ్ళుగా ఉండాలని ప్రయత్నం చేయొద్దు, దాసుడుగా ఉండండి అని చెప్పేసి యేసు ప్రభు మనకు నేర్పించాడు. ఇక ఈ చెట్లు ఒలివ చెట్లు ఒప్పుకోపోయేటప్పటికి ఇవన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గర పోయినాయి. వెళ్ళి నువ్వు మా మీద రాజుగా ఉండవా అన్నాయి. చెట్లు అడుగుతున్నాయి నువ్వు మా మీద రాజు ఉండని. అంజూరపు చెట్టు అంటది, నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానేసి చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు తిరగమంటావా. నా మంచి ఫలాలు ఉన్నాయి, అవి నేను ఇవ్వాలి, నాలో మాధుర్యం ఉంది, అవి నేను ఇవ్వాలి. అవును ప్రియులారా, దేవునికి మీ జీవితంలో అండి మాధుర్యం రావాలి, దేవునికి మీ జీవితంలో అండి మంచి ఫలాలు రావాలి, అవి ఇవ్వాలి. అవి ఇవ్వకుండా నేను అది చేశాను ఇది చేశాను నన్ను అటు ఇటు తిరిగావనుకో, దానివల్ల ఉపయోగం లేదు. ఊరికి అటు ఇటు తిరగటం కాదండి, దేవునికి మనం ఏమిస్తున్నాం మన జీవితంలో అండి, అది ప్రాముఖ్యమైనది. అంజూరపు చెట్టు అంటుంది, మాధుర్యం ఇచ్చే అనుభవం నాలో ఉంది, మంచి ఫలం ఇచ్చే అనుభవం నాలో ఉంది, వాటిని నేను ఎలా పోగొట్టుకుంటాను అనుకుంటున్నారు. రాజు కావాలా, చిచి నాకు అక్కర్లేదు, నేను రాజుని అవ్వకపోయినా పర్లేదు, దేవుని సంతోషపెట్టాలి, మానవుల్ని సంతోషపెట్టాలి, నా మాధుర్యాన్ని ఇవ్వాలి, నా మంచి ఫలాన్ని నేను ఇవ్వాలి. అంజూరపు చెట్టు కూడా ఒప్పుకోవాలి. మూడవదిగా ఇవన్నీ వెళ్ళే ద్రాక్ష చెట్టును అడిగినాయి, నువ్వు మా మీద వచ్చి రాజుగా ఉండు అని. ద్రాక్ష చెట్టు ఏమందో చూద్దాం. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఓగమంటారు నన్ను. ద్రాక్ష చెట్టు కూడా అంటుంది, దేవుని సంతోషపెట్టాలి నేను, మానవుల్ని సంతోషపెట్టాలి, దానికి నేను ద్రాక్షారసం ఇవ్వాలి. అంతేగాని పనిపాట లేని వాళ్ళు అటు ఇటు ఓగటానికి నేనెందుకు రాజుగా ఉండాలి మీ మీద అంటే, ఇప్పుడు రాజుగా ఉండేది ఎవరు, నాయకుడిగా ఉండేది ఎవరు, పనిపాట లేనోడు అని అర్థం. పని ఉన్నాడు ఎవడు, నాయకుడు ఉండాలని కోరుకోడు, వాడి పని వాడు చేస్తాడు. ముఖ్యంగా దేవుని సంతోషపెట్టే వ్యక్తి, మానవుల్ని సంతోషపెట్టే వ్యక్తి, ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తి, సేవ చేయాలని తపన కలిగిన వ్యక్తి నాయకుడిగా ఉండడు, ఉండాలని కూడా కోరుకోడు. అవసరం లేదు, నాయకత్వం అవసరం లేదు, పనిచేసేవాడు నాయకుడు అవ్వాల్సిన అవసరం లేదండి, వాడు ఎక్కడున్నా పని చేస్తాడంతే. కొంతమంది అంటుంటారు, నన్ను అక్కడ పెట్టు అప్పుడు చేస్తా అంటుంటారు, అట్టడు ఎప్పటికీ చేయడు. నువ్వు చేయాలంటే ముందు ఇక్కడి నుంచే చేయి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకోండి, మేస్త్రి అవ్వాలంటే ముందు కూలోడిగా వెళ్ళాలి, సిమెంట్ కలపడం తెలియాలి, నేర్చుకోవాలి, అప్పుడు అది అంతా వస్తే కానీ నువ్వు కట్టగలవు. నువ్వు ఏమీ చేయకుండా ఎలాగ నువ్వు నేర్చుకుంటావు మన జీవితంలో. అందుకే మానవుల్ని సంతోషపెట్టే అనుభవాలు కావాలి, దేవుని సంతోషపెట్టే అనుభవాలు కావాలి, ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో, ఈ రెండు మనకు కావాలి.
ఇప్పుడు వీటికి ఈ చెట్లకి ఒలివ చెట్టు ఒప్పుకోవాల, అంజూరపు చెట్టు ఒప్పుకోవాల, ద్రాక్ష చెట్టు ఒప్పుకోవాల. ఈ మూడో చెట్టు ముండ్ల చెట్టు దగ్గర పోయినాయి అంటాయి. అరే దేని దగ్గర పోయినా అవి నేను కాయలు కాపుతున్నాను, నేను అది ఇస్తానంటుంది. కాయలు లేని చెట్టు ఏముంది అని ఎతికితే ముళ్ళ చెట్టు వాడు దొరికింది. ఇంకోటే మంచి ఫలాలు, మంచి మాధుర్యం, తైలం, నూనె అంటున్నాయి. అసలు అవేమీ లేకుండా ఎందుకు పనికిరాని ఓ చెట్టు ఏదన్నా ఉందా, అసలు ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నది అన్నట్టు ఏదన్నా ఉందా అని చూస్తే వీళ్ళ కంటికి కనబడింది ఒక ముళ్ళ చెట్టు. ఆ ముళ్ళ చెట్టు దగ్గర పోయి అంటనే నువ్వు మా మీద రాజుగా ఉంటావా అని అడిగినాయి. ఈ చెట్లు అడిగిందే తడవు. ఆ చెట్టుకి ఎంత సంతోషం వేసిందో, అది వెంటనే ఆహా అంట అది పిలుస్తుంది, రండి నా నీడకు అంటుంది. ఏమండి ముళ్ళ చెట్టు కింద ఏమన్నా నీడ ఉందా? అసలు నాయకుడు అంటే నీడనిచ్చేవాడు అవ్వాలి. దీని కింద నీడ లేదు, దీన్ని ఒంటి నీడ ముళ్ళే. అది అంటుంది, సరే నేను మీకు రాజుగా ఉంటా, ఇప్పటి నుంచే నా నీడకు రండి. మీరు కానీ రాకపోతే నవలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాల్చివేయను అంటుంది. ఒక ఉపమానంగా చెప్పబడింది కానీ బైబిల్లో ఇది చాలా శ్రేష్టమైన సత్యం ఉంది. ముళ్ళ చెట్టు అంటుంది నా నీడకు రండి. ఇప్పుడు ముళ్ళ చెట్టుకు ప్రేమ కలిగింది అనుకోండి, దగ్గరకు రా హత్తుకుంటా అందనుకోండి, గాయమే. నిజంగా కొంతమంది ప్రేమ కూడా గాయం చేస్తుందండి. వాళ్ళ నోటి మాటలు గాయం, వాళ్ళు మాట్లాడకుండా ఉంటే బాగుండు అన్నట్టు ఉంటుంది, వాళ్ళు అసలు మనం కనబడకుండా ఉంటే బాగుండు అన్నట్టు ఉంటుంది. వాళ్ళు మాట్లాడినా గాయమే, వాళ్ళ ముళ్ళుగా వాళ్ళు గాయపరిచేవారుగా ఉంటూ ఉంటారు. ప్రియుల మన జీవితంలో అటువంటి చెడ్డ అనుభవాలు ఎప్పుడు మనకు ఉండకూడదు. ఈ ముళ్ళ చెట్టు నీడ చాలా ప్రమాదం. లోకంలో పని పాట లేకుండా అటు ఇటు తిరుగుతూ లోకంలో గొప్ప స్థానాన్ని కోరుకోవటం కూడా ప్రమాదం. ఈ నీడలు వద్దండి, సర్వోన్నతుడైన దేవుని నీడలో ఉందాం, విశ్రమిస్తాం, దేవుని సంతోషపెట్టే జీవితాన్ని మనం కలిగి జీవిస్తాం. కాబట్టి మీ జీవితంలో ప్రియులారా అటు ఇటు తిరిగే అనుభవాలు వద్దు. మారు మనస్సు పొంది తిన్ననైన గురి కలిగి దేవుని రెక్కల నీడలో స్థిరంగా నిలవబడి దేవుని మీద ఆధారపడి జీవించే జీవితాన్ని కోరుకోండి. దేవుడు మీకు తోడయ్యండి, సహాయం చేస్తాడు, మీకు కావలసిన కృపనిస్తాడు, మీకు కావలసిన సహాయాన్ని ఇస్తాడు. దేవుని రెక్కల నీడలో ఉన్నవారు మొట్టమొదట విశ్రాంతిని పొందారు, రెండవదిగా ఆపదల నుండి తొలగిపోయే వారికి అక్కడ ఉన్నారు ఆపదల నుండి విడుదల పొందారు, మూడవదిగా మందిరంలో సమృద్ధిని సంతృప్తిని అనుభవించారు. అటువంటి ఆశీర్వాదాన్ని పొందే కృప దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియులి కార్యక్రమం చూస్తున్నారు, బిడ్డలందరినీ దర్శించండి ప్రభు. బిడ్డల జీవితాలు మీరు మేలులతో నింపి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ రెక్కల నీడలు ఉంటే అది ఎంత ఆశీర్వాదం, నీకు బయట ఉంటే మేమెంత నష్టపోతాం. ద్రాక్షవల్లి నేను, తీగల మీరు, నాలో నిలిచేవాడు బహుగా ఫలించడని మీరు చెప్పారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరన్నారు. తీగ ద్రాక్షవల్లి ఉంటే గానీ ఫలిస్తుంది, లేకపోతే అది ఎండిపోద్దని మీరు సెలవిచ్చారు తండ్రి. నీ రెక్కల నీళ్ళలో ఉండే అనుభవం మీరు మాకు దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తే ఎంతమంది మా ప్రియులకు దూరస్తులుగా ఉన్నారో వారందరినీ సమీపస్తులుగా చేయండి. లోకములో పాపమనే ఆ విష సర్పపు నీడ క్రిందకి ఈ బిడ్డలు వెళ్లకుండా వీరిని కాపాడండి. నీ రక్త కోట్ల భద్రపరచండి, క్షేమాభివృద్ధి దయచేయండి, సంతోషం సమాధానం దయచేయండి, బిడ్డల జీవితాల మేలు దయచేయండి ప్రభా. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా. ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. క్యాన్సర్ గడ్డలు వేసినామలో స్వస్థ పొందాలని ప్రార్థన చేస్తున్నాను. కిడ్నీలు ముట్టండి ప్రభా, గుండెను ముట్టండి, లివర్ను ముట్టండి ప్రభా. అయ్యా కళ్ళు తాకండి, చెవులు తాకండి ప్రభా. అయ్యా ముక్కును తాకండి, సైనస్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. జ్వరం నుండి బిడ్డలు విడిపించండి ప్రభా. వైరల్ ఫీవర్స్ వేసినామలో గదించండి వేస్తాయి, మీరే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. తలనొప్పి నుంచి విడిపించండి, మైగ్రేన్ నుంచి విడిపించండి ప్రభా. నరముల ఎముకలు మూలుగులు తాకండి, నూతన శక్తి నూతన బలం దయచేయండి తండ్రి. ఎంతమంది సొంత గృహాలు లేవని బాధపడుతున్నారు, ఏసునామల వారికి సొంత గృహంలో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి ప్రభా. మీరే తోడయండి, నడిపించి దీవించి బలపరచమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమే. పిల్లరా, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాం. మీరు పొందిన మేళ్ళు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఈ కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయడానికి ముందుకు రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ వంతుగా మీరు ఎంతైనా ఈ కార్యక్రమానికి సహకరించవచ్చు. మీ కానుకలు పంపి ఈ పరిచర్యను బలపరచాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్. Abhishekam, Abhishekam, Glory by His
మాట్లాడు.